నాగ చైతన్య సమంత అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఈ జంట టాలీవుడ్లో బెస్ట్ లవ్లీ కపుల్గా పేరుంది. అయితే నాగ చైతన్య జోష్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఏమ్మాయి చేసావి సినిమాతో సమంతతో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే సమంత ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 సంవత్సరాలకు ఏమైందో ఏమో ఎవరికీ తెలియదు. సమంత నాగ చైతన్య ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉందని తెలిసింది. అయితే సమంతకు ఇంత కష్టం వచ్చినా కూడా నాగ చైతన్య సమంతను కలవడానికి రావడం లేదా అని అనుకుంటున్న సమయంలో సమంత ఆరోగ్యంపై ఎలాంటి ట్వీట్ చేయని చైతన్య ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ రన్ గురించి ట్వీట్ చేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ 2వ ఎడిషన్ జరగనుందని, అందరినీ నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సరదా సాయంత్రంలో కలుద్దామని ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ శామ్కు ధైర్యం చెప్తూ ఎందుకు పోస్ట్ పెట్టలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగ చైతన్య సమంతను రహస్యంగా కలుస్తున్నాడని వార్త వినిపిస్తుంది. అయినప్పటికీ ఇంత పెద్ద సెలబ్రిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తనతో ఎవరు కలిసినా కూడా మీడియా ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటప్పుడు నాగ చైతన్య కలిసిన విషయం ఎందుకు బయటికి రాలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల సమంత తన ఆరోగ్యం గురించి అందరికీ తెలియచేస్తూ ఈ ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోటో హాస్పిటల్లో తీసినది కాదట. అది సమంత నివసిస్తున్న హైదరాబాద్లోని ఇంట్లోనే ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉండగా తీసిన ఫోటో. కాబట్టి నాగ చైతన్య వ్యక్తిగతంగా ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి రావడంతో ఈ వార్త బయటకు రాలేదని అందరూ భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా రహస్యంగా తనను కలిసావా అంటూ పలువురు నెటిజన్లు చైతూకు కామెంట్లు చేస్తున్నారు.